మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ రవికాంత్కు మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు నెల నెల బిల్లులు వెంటనే చెల్లించాలని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి బిల్లులు చెల్లించాలని వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ వెట్టి చాకరి చేయించుకుంటున్నారన్నారు. వంట బిల్లులు కూడా ఇవ్వడం లేదన్నారు. కోడిగుడ్లు పంట గ్యాస్ ప్రభుత్వమే అందించాలన్నారు. బిల్లులు చెల్లించని ఎడల చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్ఆర్రెడ్డి, సిపిఎం మండల కన్వీనర్ జవాజీ విమల, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. భోజన కార్మికుల సమస్యల మీద ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎంఈఓ గారికి కూడా ఇలా సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ప్రభుత్వం ఏనాటికి కూడా వాళ్లకు సమస్యలు పరిష్కరించడం లేదు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వినతి పత్రం ఇవ్వడానికి మేము మధ్యాహ్న భోజన కార్మికులం అందరము ఈ మండల లెవెల్లో హాజరయ్యాము. ముందు కోడిగుడ్ల బిల్లులు లేవు, బిల్లులు ఇవేస్తే అవేస్తలేరు, అవేస్తే ఇవేస్తలేరు. మళ్ళా కొందరికి ఏమో జనవరి నుండి వంట బిల్లు జనవరి నుండి వచ్చినాయి, కొందరికి మార్చి నుండి వచ్చేటి ఉన్నాయి. అంటే ఇన్ని నెలల నుండి వాళ్ళు చేతి నుండి వంట చేసుకుని పెడితే అసలు వాళ్ళు మధ్యాహ్న భోజనం వంట ఎలా చేస్తారు? ప్రభుత్వం అసలు ఎందుకు ఇలా వీళ్ళని మధ్యాహ్న భోజన కార్మికులను ఇంత సమితి ధోరణిగా వ్యవహరిస్తా ఉంది? అంటే వీళ్ళు ఏ విధంగా పిల్లలకు పోషణ అందుతుందని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం చెప్పుడు గొప్పలు కాదు. అసలు కింది స్థాయి కార్మికులకు ఏ విధంగా అన్ని అందుతున్నాయా లేదా అని, అది ఆ విధంగా సక్రమంగా పనులు జరుగుతున్నాయా లేదా అని ఫస్ట్ సంసిద్ధంగా ఉన్నారా లేదా? పిల్లలకు స్కూల్ బాగా చేస్తున్నాము, మస్తు ఆట స్థలం అంటారు, పల్లె ప్రగతి అంటారు, ఎక్కడ పల్లెలు మెరుగైతున్నాయి? అసలు చదువులు అందుతున్నాయా? పిల్లలు మంచి భోజనం అందుతుందా, పోషణ అందుతుందా? ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు ఏ విధంగా ఎన్ని ఉన్నాయి, బిల్లులు ఎన్ని పెండింగ్ ఉన్నాయని మీరు ఒకసారి డీటెయిల్స్ తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ నెల 10, 11, 12 మూడు రోజులు టోకెన్ సమ్మె చేయడం అనేది జరుగుతుంది. ఈ టోకెన్ సమ్మెలో భాగంగా కోనపేట మండలం ఎంఆర్ఓ ఆఫీసు ముందు మధ్యాహ్న భోజన కార్మికులతోని నిరసన తెలపడం అనేది జరుగుతుంది. మధ్యాహ్న భోజన కార్మికులు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళతోని వెట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతుంది. వెట్టి చాకిరీలో వీళ్ళు పుస్తలు అమ్మి వీళ్ళ ఇంట్లో ఏదున్నా అమ్ముకొని పెట్టి పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. చాలా జాగాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం అనేది జరిగింది. అయినా ప్రభుత్వానికి మొద్దు నిద్రలో ఉన్నది ప్రభుత్వం. కార్మికులు పెట్టే పిల్లలకు, చిన్నపిల్లలకు 4 రూపాయలు, పెద్ద పిల్లలకు 6 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదని, కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదని కేంద్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ కార్మికులతో మాత్రం ఎట్టి చాకరి చేయించుకోవడం అనేది జరుగుతుంది. వెంటనే వీళ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి. కోడిగుడ్లు మీరు ఇయ్యకపోతే కోడిగుడ్డుకు బయట 7 రూపాయలు ఉంది, 7 రూపాయలు మీరే చెల్లించాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పిల్లల ఛార్జీలు, మెత్ ఛార్జీలు కూడా పెంచాలి. లేని ఎడల వీళ్లకు 10,000 వేతనం ఇచ్చి మొత్తం మీరే సరుకులు ఇచ్చి వండించాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.